మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో అంబేద్కర్ భవన్ కు శంకుస్థాపన కార్యక్రమానికి తాజా మాజీ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ హాజరై శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పద్మశాలి భవన్లో ఏర్పాటు చేసిన సభలో ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సలహాదారులు వివేక్, మాజీ ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పురాణం సతీష్, రాజేశ్వర్, మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, అరిగెల నాగేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ స్వరూప, ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు. महमूद अली साहब के साथ बहुत से कार्यक्रमों में फिरा हूं। आप लोग सब को जानते हैं, साहब के साथ जो प्यार है, जो लोग से मिलते हैं और सब माइनॉरिटीज को एक भरोसा देते साथ।